నేను గౌతమి, మీరు చూస్తుంది టీవీ వన్. వెల్కమ్ టు మజాక్, జస్ట్ ఫర్ ఫన్. ఈ బిజీ బిజీ లైఫ్లో రోజు ఏదో ఒక టెన్షన్తో ప్రాబ్లమ్స్తో సతమతం అవుతూనే ఉంటాం. మరి రోజు అలా ఉంటే బాగోదు కదా, హెల్త్కి అంత మంచిది కాదు. మరి బాగుండాలంటే ఏం చేయాలి? అప్పుడప్పుడైనా నవ్వాలి, అప్పుడప్పుడైనా ఎవరైనా మజాక్ చేసి అహహా నవ్వుకోవాలి. మరి మీరు ఎవరైనా మజాక్ చేయాలనుకుంటే, సరదాగా ఆట పట్టించాలనుకుంటే వెంటనే 9948503555 కాల్ చేసి వాళ్ళ డీటెయిల్స్ మాకు ఇస్తే చాలు, మేమే ప్రాంక్ కాల్ చేస్తాం, మీరు కాన్ఫరెన్స్లోనే ఉంటారు. మరి ఇవాళ మన ఫస్ట్ కాలర్ శైలజ లైన్లో ఉన్నారు. హలో. హలో శైలజ గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? వరంగల్ అండి. ఓకే, ఎవరిని మజాక్ చేద్దాం? ఫ్రెండ్ అండి, మూర్తి అని. మూర్తి, ఆయన ఏం చేస్తుంటారు? తను మార్కెటింగ్ అండి. ఎక్కడ, వరంగల్లేనా? లేదండి, హైదరాబాద్ లో చేస్తాను. ఓకే, మూర్తి గారు మ్యారీడా సింగిలా? లేదండి, అన్మ్యారీడ్. అన్మ్యారీడా? ఓకే, ఆయన్ని అంటే ఎలా మజాక్ చేద్దాం? ఆయనకి ఇష్టాలు ఏంటి, కష్టాలు ఏంటి, టెన్షన్లు ఏంటి, సరదాలు ఏంటి? సరదాలు అంటే ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్తారు మామూలుగా, ఇక్కడ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఉంటారు. రూమ్ లో ఉంటారా? వెరీ గుడ్. పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఏంటండి, పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? చూస్తున్నారండి, ఇప్పుడే రెండు మూడు కదా రాను రాను వంద అవుతాయి. ఏంటండి, రెండు మూడు కదా రాను రాను వంద అవుతాయి అంటారు? అవునవునండి. అవునా, మీది ఎన్నో ఎన్నో పెళ్ళో మీది అంటే ఎన్నో ఎన్నో సంబంధమో మీది? ఎవరిదండి మీది? మీరు మ్యారీడా సింగిలా? లేదండి, అన్మ్యారీడ్. ఐఎమ్ సారీ అండి, మీరు పెళ్ళి అయిపోయిందేమో, మీరు ఎన్నో సంబంధానికి ఓకే చెప్పారు అని నా డౌట్. లేదండి. ఓకే, వెరీ గుడ్. అయితే ఈ నెల మసాజ్ చేద్దాం, మీ దగ్గర ఐడియా ఉందా? అంటే రోజు మేము అదే పనిలో ఉన్నాము, మ్యారేజ్ బ్యూరో అనుకుంటారేమో అని. ఏషియన్ పెయింట్స్ అన్నారు కదా, మా కొత్త ఇంటికి కలర్స్ కావాలండి, ఎలాంటివి ప్రిఫరబుల్ అని అడుగుతా. అంటే యాడ్స్ లో చూపిస్తారు కదా, ఏమన్నా వేసినా గానీ క్లీన్ చేసేసుకోవచ్చు అని, అలాంటివి అడుగుదాం. 30 ఇబ్బలు పెడదాం ఆయన్ని. పెయింట్ లో ముంచులు వేద్దాం. కాల్ చేద్దాం. మూర్తి గారండి, నమస్తే అండి. నా పేరు సుజాత, నేను నాగోల్ నుంచి మాట్లాడుతున్నానండి. మీరు ఏషియన్ పెయింట్స్ కంపెనీలో వర్క్ చేస్తారు కదా? కాదండి, పేరు మాత్రమే కదండి నాది. నెరలక్ పెయింట్స్. నెరలక్ పెయింట్స్? ఓకే ఓకే. yes yes yes, చెప్పండి మేడం. మాది ఒక కొత్త ఇల్లు కట్టుకున్నాం అండి, ఇక్కడ నాగోల్ వెనక ఈ ఆర్కే పురం అవన్నీ ఉన్నాయి కదా, అక్కడ కట్టుకున్నాం అన్నమాట. మా ఇంటికి కాంట్రాక్ట్ ఇద్దాం అనుకుంటున్నాము. ఫైన్ ఫైన్ ఫైన్. కలర్స్ అవన్నీ, ఇది 160 యార్డ్స్ లో కట్టిన ఇల్లు అండి. మేడం వన్ థింగ్, ఏం చేస్తారంటే ఒక నెంబర్ ఇస్తాను మీరు కోటి గారిని. మాకు ఎవరి మీద నమ్మకం లేదండి, మీరే చెప్పండి డీటెయిల్స్. యాక్చువల్లీ నేను ఇండస్ట్రియల్ పెయింట్స్ మేడం, నా డిఫరెంట్ పెయింట్స్ అన్నమాట. ఈ ఇంటికి సంబంధించిన పెయింట్స్ అతను తోటి మీకు నంబర్ ఇస్తాను ఇప్పుడే నేను. మీరు ఇద్దరు ముందు మీ దగ్గర ఏమేమి పెయింట్స్ ఉన్నాయో చెప్పండి. మా దగ్గర మీకు కావాల్సిన ఎమల్షన్ పెయింట్స్ ఉంటే, ప్లాస్టిక్ ఎమల్షన్ పెయింట్స్ ఉంటాయి మేడం మన దగ్గర. మీరు కొంచెం స్లోగా మాట్లాడరండి, నేను అంత ఫాస్ట్ కాదు, కొంచెం స్లో నేను. ఇది ఎనామల్ పెయింట్స్ ఉంటాయి మా మన దగ్గర, ఇంటీరియర్ పెయింట్స్ ఉంటాయి మన దగ్గర. ఓకే. మా ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి, వాళ్ళు స్లేట్ మీద రాసుకోరు, గోడల మీద రాసుకుంటారు అన్నమాట. సో గోడల మీద రాసినప్పుడు మనం తుడిపేలా ఉండాలి కొంచెం. మీరే చెప్పండి, వేరే నంబర్లు వద్దండి మాకు. ఎలాంటి పెయింట్స్ అయితే బాగుంటుంది ఇట్లా పిల్లలు ఇళ్ళకి? సారీ మేడం, యాక్చువల్లీ నాకు ఈ డెకరేటివ్ పెయింట్స్ అంత ఐడియా లేదు నాకు. మీకు ఏ పెయింట్స్ మీద ఐడియా ఉంది? తీసుకున్నట్టయితే బట్ ఒక ఇంపార్టెంట్ విషయం అన్నమాట ఇది. మీరు పెయింట్స్ అవి చెప్తే మేము కాంట్రాక్ట్ ఇచ్చేద్దాం అని వార్ ఫుటేజ్ మీద ఉన్నాం మేము. మీరు అక్కడ పనిచేస్తున్నారు కాబట్టి మీరు ఐడియా చెప్పొచ్చు, ఇలా అయితే బాగుంటుందండి, కాంట్రాక్ట్ కింద అవుతుంది. నేను ఇండస్ట్రియల్ పెయింట్స్ కు సంబంధించి రెడ్ ఆక్సైడ్ గానీ మీకు నాది డిఫరెంట్ బస్ బాడీస్ కి, ఫ్యాన్స్ కి, ఫ్రిడ్జెస్ కి, ఎయిర్ కూలర్స్ కి, వీటికి సంబంధించిన పెయింట్స్ చెప్పగలను. కానీ మీ ఇంట్లో డెకరేటివ్ పెయింట్ వచ్చి నాకు అంత ఐడియా లేదు. ఫ్రిడ్జ్ కి పెయింట్ వేస్తారా? పౌడర్ కోటింగ్స్ అవి, పౌడర్ కోటింగ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇలాంటి ఈ డివిజన్ నాది.
అది జనరల్ ఇండస్ట్రీస్ అంటారు నా డివిజన్ అంతా కూడా. సో మీకు కావాల్సిన పెయింట్ కి కోటి గారు ఉంటారు, వాళ్ళు ఎక్స్క్లూజివ్లీ మీ డెకరేటివ్ పెయింట్స్ అన్నమాట. అయితే ఒక పని చేయండి, మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి డైరెక్ట్ నంబర్ ఇచ్చేసాను అనుకోండి, 50,000 అయ్యే చోట లక్షం చెప్తారు. మీరు అప్రాక్సిమేట్ గా చెప్పండి 150 యార్డ్స్ డబుల్ బెడ్రూమ్. మేడం మేడం ప్లీజ్ ప్లీజ్ చూడండి, నాకు అంత ఐడియా లేదు మీద, నాకు డెకరేటివ్ పెయింట్ మీద జీరో నాలెడ్జ్ టు బి ఫ్రాంక్. మీకు తెలిసిన అంత నాలెడ్జ్ కూడా, మా ఇంటికి పనికొచ్చే పనికొచ్చే విషయంలో మీకు ఐడియా ఉందా ఏదన్నా విషయం మా ఇంటికి? నంబర్ ఇక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు ఇచ్చారండి రామంతపూర్ దగ్గర. మై గాడ్ మై గాడ్. యాక్చువల్లీ ఐ యామ్ సారీ మ్యామ్ టు మేక్ యు అప్సెట్. యాక్చువల్లీ ఐ యామ్ నాట్ హావింగ్ ఎనీ ఐడియా ఆఫ్ ఫేవరెట్ గాడ్ అండి. హూ ఇస్ యువర్ ఫేవరెట్ గాడ్? మేడం అది డైవర్ట్ చేయండి, నాకు యాక్చువల్లీ ఈ మీద నాకు ఐడియా లేదు. మూర్తి గారు మీరు చాలా మంచి మార్కెటింగ్ పర్సన్ లా ఉన్నారు. మేము TV1 నుండి కాల్ చేస్తున్నాము, ఇది మజాక్ అనే షో. మీరు బేసిక్ గా మజాక్ అయిపోయారు. మీకు తెలిసిన వాళ్ళు శైలజ కాల్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చారు, ఆవిడ లైన్ లో ఉన్నారు, మాట్లాడండి శైలజ. హలో 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 హాయ్ మూర్తి. మై గాడ్ మై గాడ్ మై గాడ్ మై గాడ్. మూర్తి గారు చాలా థ్యాంక్స్ మాట్లాడినందుకు. మరి ఆ విధంగా మనం ఆయన కొంచెం అలా కూల్ చేసాము. మరి మీరు కూడా ఏమన్నా మజాక్ చేయాలనుకుంటే, జస్ట్ ఫర్ ఫన్ ఆట పట్టించాలనుకుంటే 9948503555కి వెంటనే కాల్ చేయండి. నా నెక్స్ట్ కాలర్స్ తీసుకునే ముందు బ్రేక్ తీసుకుందాం.